హైవ్యూస్ పవిత్ర గౌడ అండ్ దర్శన్కి సంబంధించి ఆ కేసు మొత్తం స్టడీ చేస్తూ ఉంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు మామూలు కాదనమాట. సినిమా వాళ్ళు కదా, ఆల్మోస్ట్ సినిమాని మించిన ట్విస్ట్లు ఇదే కేసులో ఉన్నాయి. ముందుగా రేణుకాస్వామి అని ఎవరైతే చనిపోయాడో చేజేతులారా వాడు చావును వెతుకుంటూ వాడే వెళ్ళాడు. వాడిలాగా మన సమాజంలో ఇంకెవరన్నా ఉంటే ఖచ్చితంగా ముందు మారండి, లేదంటే వాడిలాగా చావటమో కట్టడంలోకి వెళ్ళటమో లేనిపోయిన విధంగా తను తినటమో జరిగింది. పవిత్ర అయితే ఓ రకంగా దర్శన్ని అడ్డంగా ఇరికించేసింది. దర్శన్కి ఇప్పుడు ఓ రకంగా ఉచ్చు బిగుసుకున్నట్టే, మినిమంల మినిమం 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష అయితే పడింది. ఫస్ట్ అసలు ఈ పవిత్ర గౌడ్ ఎవరు, దర్శన్ అసలు పేరు హేమంత, అండ్ ఈ మధ్యలో రేణుకాస్వామి ఎలా వచ్చాడు, రేణుకాస్వామిని వీళ్ళు చంపారని పోలీసులు ఎలా తెలుసుకున్నారు, అసలు ఆల్మోస్ట్ సినిమా స్టోరీ లాగే ఉంది, 3 గంటలు పట్టింది మొత్తం చెక్ చేసుకుంటా పోతే అన్నీ నాకు. బట్ సింపుల్గా ఒక 7 నిమిషాలు చెప్తా. హేమంత్ తండ్రి పేరు శ్రీనివాస్, అమ్మ పేరు మీనా, అక్క పేరు దివ్య, తమ్ముడు పేరు దినకర్. ఈ హేమంత్ చిన్నప్పటి నుంచి కూడా సినిమాలోకి వెళ్ళాలి అన్నటువంటి వేలో ఉన్నటువంటి వ్యక్తి. ఇంటర్మీడియట్ అవ్వగానే ఇక నేను నటిస్తా అంటూ బెంగళూరు వచ్చి సినిమాలకు సంబంధించి అవి ఇవి అని నేర్చుకోవడం మొదలెట్టున్నాడు. అలా 24 క్రాఫ్ట్స్ నేర్పి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. అక్కడ నటనతో పాటు కెమెరా మీద గ్రిప్ తెచ్చుకున్నాడు. అలా కెమెరాతో గ్రిప్ తెచ్చుకున్న తర్వాత తాను నెమ్మదిగా సీరియల్ సంబంధించి పనిచేయడం జరిగింది అసిస్టెంట్ కెమెరామెన్గా. అదే సమయంలో చిన్న చితక సీరియల్స్లో సినిమాలలో పనిచేస్తూ ఉన్న అంత గుర్తింపు రాలే. దాన్ని అనుకోకుండా తనకు పరిచయం ఉన్నటువంటి ఓ వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్ ఒక కథ చెప్పాడు. కథ చాలా బాగుంది, సినిమా తీద్దాం, నేనే హీరో అన్నాడు. నువ్వు హీరోనా, సరే ప్రొడ్యూసర్ తీసరా అన్నాడు. నేను డైరెక్టర్, నువ్వు హీరో, నువ్వు ప్రొడ్యూసర్ తీసరా అన్నాడు. దెన్ ప్రొడ్యూసరు వాళ్ళు వీళ్ళు అంటే ఇన్ ద సెన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్లు అయితే మనల్ని పెట్టి సినిమా తీయరు, పని చేద్దాం. రియల్ ఎస్టేట్లో బాగా అప్పుడు 90s అంటే 90 to 2000 ఈ రేంజ్లో, 2001 2002 లైక్ ఆవేలో రియల్ ఎస్టేట్ ఓ రేంజ్లో ఉంది బెంగళూరులో. మన హైదరాబాద్ అప్పుడప్పుడు భూమిలోకి వస్తుంది. ఆ బెంగళూరు రియల్ ఎస్టేట్లో ఉన్న పట్టుకున్నారు, అలా ఒక ఇద్దరు నొప్పించారు, సినిమా తీశారు, 25 లక్షల బడ్జెట్ అంతే. మెజెస్టిక్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఆ సినిమా తన పేరుని హేమంత్ కాస్త దర్శన్గా మార్చుకున్నాడు. అది 2001. దీనికన్నా ముందు విజయలక్ష్మి అని చెప్పి వీళ్ళ చుట్టాల అమ్మాయి ఒక పెళ్లిలో చూశాడు, నచ్చింది. ఆమె అప్పటికే కెమికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది, ఆమె ఇతను ఇష్టపడింది. దెన్ వాడు అసలు పని పాట లేకుండా ఉన్నాడు, చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉన్న సినిమాల్లో వాడితో నీ పెళ్ళేంటి కాదు కూడదని చెప్పేసి అన్నారు. లేదా అతన్ని పెళ్ళేసుకుంటాను, సరే పని చేయి, ముందు చదువు కంప్లీట్ చేయి అన్నారు. ఈలోపు ఈ సినిమా హిట్ అయింది కదా, ఇక మనోడు ఏం చేశాడు, వచ్చాడు, సినిమా హిట్ అయింది, హీరోని నేను, ఇచ్చి పెళ్లి చేయండి అన్నాడు. దెన్ ఆమె వచ్చేసప్పుడు ధర్మస్థలలో ఇంజనీరింగ్ చదువుతూ ఉంది, అక్కడి నుంచి ఆమెను తీసుకొని వచ్చి ఇదిగో మీ అమ్మాయిని తీసుకొని వచ్చా, పెళ్లి చేయండి అన్నాడు. నేను హీరోని అన్నాడు, పెళ్లి చేశాను, లైఫ్ గుడ్, బాగానే వెళ్తుంది. అయితే ఇతనికి సినిమాలలో హీరోగా అవకాశాలు రావటం మొదలెట్టిన తర్వాత, ఒక స్టార్డమ్ లాంటివి రావడం మొదలెట్టిన తర్వాత మందు అలవాటే. అండ్ తనతో పాటు ఎవరైతే హీరోయిన్లుగా చేస్తారో వాళ్ళతో రిలేషన్స్ ఎంతగా అంటే, ఒక రక్షిత కావచ్చు, రాధిక కుమారస్వామి కావచ్చు, ఆయన తర్వాత నిఖిత కావచ్చు, ఓ అబ్బాయి లిస్ట్ చాలామంది ఉన్నారులే, కానీ ఇతను అమ్మాయిల పిచ్చోడు, మందు పిచ్చోడు, విలాసాలు పిచ్చోడు. వీటిలో బట్టి సినిమా షూటింగ్లో సరిగా వచ్చేవాడు కాదు, ప్రొడ్యూసర్లని డైరెక్టర్లు ఇబ్బందులు పెట్టేవాడు. అయినా సరే మరి ఎందుకు అతను తీసేవాళ్ళు, దాంతో సినిమాలు కొంచెం అన్నీ కూడా బిలో యావరేజ్ యావరేజ్ నాటి నడుస్తూ వెళ్ళే. అలా ఉన్నటువంటి మూమెంట్లో నేను ఓన్గా ఎందుకు తీయకూడదు సినిమా అని చెప్పేసి ఉన్నాడు. అలా జగ్గు దాదా అని చెప్పేసి ఒక సినిమా అనుకున్నారు, దానికి ఆడిషన్స్ పెట్టున్నారు. అప్పుడు వచ్చింది పవిత్ర గౌడ. ఈ పవిత్ర గౌడ ఎవరు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక పెళ్లి చేశారు సంజయ్ అనే వ్యక్తినిచ్చి, వీళ్ళకి ఒక బిడ్డ పుట్టింది ఖుషి గౌడ అని పేరు పెట్టున్నారు అమ్మాయి. బట్ ఈమెకి ఎదగాలని కోరిక, ఊళ్ళో ఉంటే ఏది కాదు. దెన్ బెంగళూరు వచ్చింది, అంటే భర్తకు విడాకలిచ్చి బెంగళూరు వచ్చింది బిడ్డను తీసుకుని. దెన్ చిన్న చిన్న సినిమాల్లో సీరియల్స్లో చిన్న చిన్న చితక పాత్రలు చేస్తూ లైఫ్ లీడ్ అవ్వాలంటే ఇది కాదురా బాబు అని మళ్ళీ సేల్స్ గర్ల్గా చేస్తూ, దెన్ ఈ ఎప్పుడైతే దర్శన్ మూవీకి సంబంధించి ఆడిషన్స్ జరుగుతున్నాయో అక్కడికి వచ్చింది.
చూస్తే అమ్మాయి బాగుంది, ఆల్రెడీ అమ్మాయిలు పిచ్చాడే, దాంతో నేను మీ అభిమానం చెప్పింది. సరే అటైతే డిన్నర్కి వెళ్తాం పదని డిన్నర్కి తీసుకెళ్ళాడు. అక్కడ కొంచెం క్లోజ్ అయ్యారు. ఇక ఆ తర్వాత నాతో పాటు ఉండు అన్నట్టుగా ఇక ఇతను ఫామ్ హౌస్ తీసుకెళ్ళి, అంటే మధ్యలో రెండు కొంత పరిచయం ఉందిలేండి, అంటే కొంత ట్రావెల్ జరిగింది. ఇక ఆ తర్వాత ఇతనితో పాటు ఉంచి అంత లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేసింది. అంతకుముందే భార్య విజయలక్ష్మికి ఒక కొడుకు పుట్టాడు. ఈ విజయలక్ష్మి ఇతని యొక్క ప్రవర్తన బాగోక డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఓసారి పెట్టింది. ఓసారి ఇంకా చంపబోయాడు, అదో కేసు. ఇలా ఇప్పటి వరకు భార్యతో గొడవలు పడ్డ విషయంలోనే 3 సార్లు జైలుకి వెళ్ళేసి వచ్చాడు. ఇప్పుడు ఈ కేసు ఉంది రేణుకాస్వామి అనే వాడి కేసు, ఇది 4వ కేసు. బట్ ఈసారి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఎందుకు? రేణుకాస్వామి అనేవాడు ఈ పవిత్ర గౌడికి మెసేజ్ పెడతా ఉన్నాడు. ఏ రకంగా? ఇన్స్టాగ్రామ్లోనే రిమైండింగ్ వాటిలో. ఎందుకు? దర్శన్కి విజయలక్ష్మి నాకు భార్య ఉంది, నువ్వేంటి దర్శన్కి నేను పెళ్లి చేసుకుని అన్నట్టుగా మీద రిలేషన్ ఉన్నట్టు ఫోటోలు పెడతావు, వీడియోలు పెడతావు, తప్పు, నువ్వు ఆయన వదిలే అంట. వాస్తవానికి అప్పటికే పవిత్ర గౌడిని ఇతను పెళ్లి చేసుకున్నాడట, బట్ సెకండ్ సెటప్ అన్నట్టు అనుకోవచ్చు, ఇల్లీగల్ రిలేషన్ అన్నట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి వరకు విడాకులు ఇవ్వలేదు కదా. సో ఓ రకంగా ఇప్పుడు అది కూడా కేసు అది ఇతని మీద. దాన్ని ఇంకేమైంది, పవిత్ర గౌడికి ఇతను ఈ రకం మెసేజ్ పెడుతూ ఉంటే దర్శనం చెప్తే దర్శనం వచ్చేసి బ్లాక్ చేయ అన్నాడు. నేను వాడిని బ్లాక్ చేసిన మరలా వేరే వేరే అకౌంట్ నుంచి పంపుతున్నాడు అని చెప్పేసి చెప్పాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అయిపోయేది. దర్శన్ ఆల్రెడీ హీరో, పోలీస్ కంప్లైంట్స్ వాళ్ళు చూసుకునేవాళ్ళు. బట్ ఏం చేశాడు, నీ హీరోని నా ఫ్యాన్స్ రాష్ట్రమంతా ఉన్నారు, ఎవడాడు నా భార్యకి వాడు మెసేజ్ పెడతాడని చెప్పేసి వాడు ఫ్యాన్స్ చెప్పి ఎవడో ఏంటో చూడండి అన్నాడు. చిత్రదుర్గలో అపోలో ఫార్మసీలో పనిచేసే ఓ వ్యక్తి అని చెప్పి తేలింది రేణుకాస్వామి. ఓ పని చేయండిరా, వాడిని నేను పిలుస్తున్నాను, నేను కలుస్తానన్నట్టుగా మీరు వెళ్తున్నామన్నట్టు మాతో పాటు నువ్వు కూడా రారా, కలుస్తాడు నిండు కూడా అని చెప్పేసి వాడిని పట్టరండి అన్నాడు. నేను తీసుకొని మొన్న 8వ తారీఖున ఈ కామాక్షి పాలియా ఏరియాలో ఉన్నటువంటి ఒక కార్ షెడ్ లాంటి దాంట్లో ఉన్నాను. 8వ తారీఖు నైటు 11 గంటలకి పవిత్ర గౌడ అండ్ దర్శన్ అడగొచ్చారు. ఏరా నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్యకి మెసేజ్ పెడతారా నువ్వు వల్గరగా అని చెప్పేసి అతడిని ఇతను కొట్టాడు. ఎవరు? దర్శన్ కొట్టాడు. ఆ కొట్టిడికి పాపం వాడికి భయం వేసేసి అండ్ వీడి కొడత కూడా బాటం పురుషాంగం దగ్గర కొట్టాడు. దాంతో పాపం అతను స్పాట్లో చనిపోయాడు. వాస్తవానికి దర్శన్ రావడానికి ముందే ఆల్రెడీ అతను కట్టేసి ఎవరైతే ఇతను గ్యాంగ్ పంపించారో 3, ఆ 3తో పాటు ఆ తర్వాత కాసేపు 8 మంది వచ్చారు. 8 మంది కారు షెడ్లో కట్టేసినారు కదా రేణుకాస్వామి. 3 ఉన్నారు, ఆ 3 11 మంది, పవిత్ర గౌడ అండ్ ఇతను దర్శనం 13 మంది. ఈ 13 మంది ఆ నైట్ అక్కడే ఉన్నారు. దెన్ ఆల్రెడీ కొట్టారు, దర్శనం వచ్చాక మాటల మధ్యలో ఇంకా కొట్టాడు, చనిపోయాడు. ఏం చేయాలి ఏంటి? నీరుపై కామాక్షిపల్లి ఏరియాలో రాజ్ కాలువ అని ఒకటి ఉండిందట, అది గట్టిగా పారే డ్రైనేజ్ లాంటిది, నీళ్ళు గట్టిగానే పారుతుందని చెప్పేసి ఆ కామాక్షిపల్లి ఏరియాలో రాజ్ కాలువ అనే దానిలో వేసేసారు. వాస్తవానికి ఆ డ్రైనేజ్ మొత్తం ఫుల్గా వెళ్ళిపోతూ నదిలో కలవాలట. బట్ ఏమైంది, ఇతనిది మధ్యలో ఉన్నటువంటి కొన్ని రాళ్ల దగ్గర 9వ తారీఖు చిక్కుకుపోయింది. 9వ తారీఖు ఉదయం ఏం చేసేది, కొన్ని కుక్కలు వచ్చేసి ఓర కుక్కలు ఆ 7 పీకు తినబోతుంటే నీరుపై ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ చూసి పోలీసు కంప్లైంట్ చేశారు. వాళ్ళు వచ్చి చూస్తే దెన్ ఈ బాడీని కొంతమంది కలిపి ఇక్కడ ఇందులో వేయటం చెక్ చేశారు కాలవలో. వాళ్ళు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేసే మూమెంట్లో వాళ్ళే వచ్చి మేమే చంపాము, వాడు మాకు డబ్బులు ఇచ్చాడు, ఇవ్వు ఇవన్నీ ఇసుగిస్తా ఉంటే చంపామని అన్నారు. పోలీసులు విచారణ చేస్తే వాడికి డబ్బులు ఇచ్చేత స్తోమత లేదు. దెన్ మరి ఎలా ఏంటంటే అప్పుడు తెలిసింది వీడిని దర్శన్ కోసమే తీసుకొచ్చి కొట్టి చంపేశారు అని. ఈ విషయం తెలుసుకున్నటువంటి దర్శనం పవిత్ర గౌడిని కొట్టాడు, స్పృహదే పడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాడు. మరల పోలీసు వస్తారని తెలిసి హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి అక్కడి నుంచి మైసూరులో తన ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు. ఈలోపు కంప్లైంట్కి సంబంధించేసి వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్లో దొరికారు కదా వీళ్ళు, వీళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ తీసుకొని పవిత్ర గౌడిని అండ్ దర్శన్ కూడా అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దెన్ 6 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చారు. ఆల్రెడీ ఇందులో A1 A2 దర్శన పవిత్ర గౌడ్లో ఉన్నారు, తర్వాత రిమైనింగ్ బ్యాచ్. సో అందరిని పోలీస్ కస్టడీకి ఇచ్చారు, అందరి ఫోన్లు పోలీసుల దగ్గర సీజ్ అయ్యింది. ఇక్కడ ప్రాపర్ విచారణ జరిగితే దర్శనం ఇప్పట్లో బయటికి రాడు. పవిత్ర గౌడ మీద ఒక రకంగా సింపతి జనరేట్ అవ్వచ్చు జడ్జిలకి. సో ఆమె కొంచెం తక్కువ శిక్ష పడింది, దర్శన్కి ఎక్కువ శిక్ష పడింది, అండ్ దర్శనంతో పాటు మిగతా బ్యాచ్ ఉన్నారో వాళ్ళు కూడా ఎక్కువ శిక్ష పడింది. ఓవరాల్గా ఇది ఈ కేసు.